వైరస్ ఈ పేరుని ఈ మధ్య కాలంలో తప్ప ఇంతకు ముందు మనం ఎప్పుడూ వినలేదు కదా. కానీ ఈ ప్రపంచాన్ని ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి వణికిచ్చే పాండమిక్స్ గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో కొన్ని వైరస్లు ఇప్పటికీ మన చుట్టూనే ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి, వాటి గురించి కూడా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ కౌంట్ డౌన్. నంబర్ 10, మార్బర్గ్ వైరస్. ఈ వైరస్ ని 1967లో సైంటిస్టులు కనిపెట్టారు, అది కూడా జర్మనీలో. ఒక కోతి మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండగా ఈ వైరస్ అవుట్ బ్రేక్ అవడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ ని చేయడానికి కోతుల్ని యుగాండా నుంచి తెప్పించారు. అలాగే ఈ వైరస్ ఎబోలాకి దగ్గరగా ఉంటుంది. హై ఫీవర్, శరీరంలోని వేరువేరు భాగాల నుంచి రక్తం కారడం, చివరిగా ఆర్గన్స్ ఫెయిల్ అయి చనిపోతారు. ఈ వైరస్ వ్యాప్తి చెందినప్పుడు దీని ప్రభావం కేవలం 20% ఉంటుంది అని అనుకున్నారు, కానీ ఇది 80%కి పైగా ప్రజల్ని బలి తీసుకుంది. ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందింది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, అది కూడా 1998 నుంచి 2000 సంవత్సరంలో. అమ్మయ్యా, ఈ వైరస్ ఇంతటితో ఆగిపోయింది కదా అని అనుకునేటప్పటికే మళ్ళీ 2005 సంవత్సరంలో అంగోలాలో ఇది మళ్ళీ వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. నంబర్ 9, హాంటా వైరస్. దీన్ని పల్మనరీ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఇది మొదటగా అమెరికాలో 1993లో బయటపడింది, అది కూడా అక్కడ నెగిటివ్ అమెరికన్స్ మీద. ఈ వైరస్ వస్తే కొద్ది రోజుల్లోనే ఊపిరాడక చనిపోతారు. ఇలా US లో 600 మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ఆ తర్వాత 36% జనాభా ఈ వ్యాధి వల్ల బలైపోయారు. ఈ వైరస్ 1950లో కొరియన్ యుద్ధంలో కూడా బయటపడింది. ఆ టైంలో సుమారుగా 3000 మంది ఈ వైరస్ వల్ల చనిపోయారు. ఈ వైరస్ ఎలుకల వల్ల పుట్టింది. అలాగే ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందదు, కానీ చాలా పవర్ఫుల్. ముందుగా కిడ్నీలు ఫెయిల్ అయి ఆ తర్వాత లంగ్స్ లో దీనికి సంబంధించిన ఫ్లూయిడ్ నిండి ఊపిరాడక చనిపోతారు. 2012లో యోస్మితి నేషనల్ పార్క్ అమెరికాలో ఇది వెలుగులోకి వచ్చింది. నంబర్ 8, HIV. ఈ మోడర్న్ వరల్డ్ లో కూడా HIV అనేది బిగ్గెస్ట్ కిల్లర్ గా ఉంది. సుమారుగా 3,20,00,000 మంది ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. దీన్ని 1980లో మొదటగా గుర్తించారు. పవర్ఫుల్ యాంటీవైరల్ డ్రగ్స్ ని కనుక్కున్నప్పటికీ కూడా దీన్ని కొంతమేరకే జయించగలిగాం. ఈ జబ్బు చాలా వరకు మిడిల్ లోవర్ ఇన్కమ్ ఉన్న దేశాలకే వ్యాప్తి చెందింది. ఇప్పటికీ ఆఫ్రికన్ దేశాల్లో ప్రతి 25 మందిలో ఒకరు HIV పాజిటివ్ గా ఉన్నారు. ఈ HIV ముందుగా మనిషిలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ ని చంపేసి ఆ తర్వాత చావుకి తలుపుల్ని తెరిచిపెట్టి వెళ్ళిపోతుంది. నంబర్ 7, స్మాల్ పాక్స్. ఈ వైరస్ తో కొన్ని 100 సంవత్సరాలు వేల కొద్దీ జనాలు దీంతో పోరాడారు. ప్రతి 3 ముగ్గురిలో ఒకరికి ఈ వైరస్ తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ వైరస్ ని జయించిన వాళ్ళందరినీ కూడా ఈ వైరస్ కళ్ళు లేని వాళ్ళగా మార్చేసింది. 30 కోట్ల మంది 1900 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు యూరోపియన్ అమెరికన్ దేశాలు మేజర్ గా ఈ వైరస్ బారిన పడి చాలా వరకు జనాభాని కోల్పోయాయి. మౌత్, స్కిన్, థ్రోట్ ఈ 3 ఈ వైరస్ దాని స్థావరాలుగా మార్చుకుంటుంది. ఆ తర్వాత బాడీ మొత్తానికి వ్యాప్తి చెందుతుంది. నంబర్ 6, ద బ్లాక్ డెత్. 1346 నుంచి 1353 వరకు దీని ఎఫెక్ట్ అనేది చాలా వరకే ఉంది. బ్లాక్ డెత్ ఈజ్ నథింగ్ బట్ ప్లేగ్. 4 సంవత్సరాల్లో 20 కోట్ల మందిని ఈ వైరస్ తీసుకెళ్లిపోయింది. ఈ వైరస్ ప్రభావం జనాల్లో తగ్గేటప్పటికి 500 మిలియన్ జనాలు, అంటే 50 కోట్ల మంది జనాలు తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. ఇది ఒక మనిషికి వ్యాపిస్తే 40 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండేవాళ్ళు. వెస్టర్న్ కంట్రీస్ లో క్వారంటైన్ అనే పదానికి అర్థం ఈ వైరస్ తోనే మొదలైంది. నంబర్ 5, కలరా. దీన్ని 6th and 3rd పాండమిక్ గా డివైడ్ చేస్తారు. 6th దేమో 1910 నుంచి 1911 వరకు జరిగింది. సుమారుగా 800,000 మంది దీని వల్ల బలైపోయారు. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా, ఈస్టర్న్ యూరోప్, రష్యా ఈ దేశాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. అమెరికా మాత్రం దీన్ని ముందే పసిగట్టి దీని ద్వారా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని ఐసోలేషన్ లో పెట్టి US మొత్తం మీద 11 మందితోనే ఈ వైరస్ ని రాకుండా ఆపేసింది. మనం కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందే జాగ్రత్త పడాల్సింది కదా. 3rd కలరా ఏమో 1852 నుంచి 1860 వరకు జరిగింది. సుమారుగా 10,00,000 మంది దీని వల్ల బలైపోయారు.
ఇది బ్యాక్టీరియంతో స్ప్రెడ్ అవుతుంది. తిండి, నీళ్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వచ్చిన తర్వాతే నీళ్ళని వేడి చేసుకోవడం, కూరగాయల్ని కడుక్కొని తినడం ఇలాంటివన్నీ మొదలయ్యాయి. 4, ఎబోలా వైరస్. ఇది 1976 రిపబ్లిక్ ఆఫ్ సూడాన్, కాంగోలో ముందుగా దీన్ని కనిపెట్టారు. మనిషి బాడీ ఫ్లూయిడ్స్, జంతువుల బాడీ టిష్యూస్ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఇది వ్యాప్తి చెందింది. అలాగే ఇది వస్తే రోజుల్లోనే చనిపోతారు. హెడ్ఏక్, గొంతు నొప్పి, బాడీలో నవరంధ్రాల్లో నుంచి రక్తం కారడం, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్ అవడం వల్ల మనిషి అనేవాడు చనిపోతాడు. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి మందు లేదు. ఎబోలో అనే పేరు రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఒక నది పేరు. ఆ నది దగ్గరే ఈ వైరస్ అనేది ముందుగా వ్యాప్తి చెందడం మొదలైంది, కాబట్టి దీని పేరు ఎబోలోగా పెట్టారు. 3, రోటా వైరస్. ఇది కేవలం పిల్లలకి, యూత్కే ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని కిడ్ కిల్లర్ అని అంటారు. నీళ్లలో పిల్లలు ఆడుకునే ప్లేయింగ్ సర్ఫేస్ లో ఇది వ్యాప్తి చెందుతుంది. సుమారుగా 453,000 మంది పిల్లలు, అందరూ 5 లోపు వాళ్ళే. దీనికి వ్యాక్సిన్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు పిల్లల్ని కాపాడుకోలేకపోయారు. ఈవెన్ ఇప్పుడు విజృంభిస్తున్న కరోనా వైరస్ కి కూడా వ్యాక్సిన్ వచ్చినా ఎంతో మందిని మనం కాపాడుకోలేం. మీరేమంటారో దాని కామెంట్స్ లో టైప్ చేయండి. 2, ఇన్ఫ్లుయెన్జా. ఇది చాలా భయంకరమైన ఫ్లూ పాండమిక్. ఇది 1918 నుంచి 1920 వరకు సుమారుగా 38 కోట్ల మందిని బలి తీసుకుంది. దీని ప్రభావం లంగ్స్ నుంచి బ్రీతింగ్ సిస్టమ్ మొత్తం ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ క్రియేట్ చేసిన రికార్డ్ని ఏ వైరస్ కూడా క్రియేట్ చేయలేదు అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత భయంకరమైందో. గొంతు తడారిపోవడం, డెడ్ సెల్స్ వల్ల ముక్కు ఎప్పుడూ కారుతూనే ఉంటుంది. ఇది మనిషి నుంచి మనిషికి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కూడా. ఒకవేళ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ వైరస్ మళ్ళీ స్ప్రెడ్ అయిందనుకోండి, ప్రపంచంలో ఎవ్వరూ మిగలరు. 1, SARS-CoV-2. ఇది కరోనా వైరస్ ఫ్యామిలీకి చెందిందే. దీన్ని 2019 డిసెంబర్లో ఐడెంటిఫై చేశారు, అది కూడా చైనాలోని వుహాన్లో. ఈ వైరస్ గబ్బిలాల్లో ఉంటుంది. ఈ గబ్బిలాలు ఏవైతే తింటాయో అది ఇతర జంతువు తినడం వల్ల, ఆ జంతువుని మనిషి తినడం వల్ల ఈరోజు మనకి ఈ గతి పట్టింది అనడానికి ఇలాంటి వాదన ఒకటి ఉంటే మరొక వాదన కూడా ఉంది, దాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం. సో దీనికి మరొక పేరే COVID-19. జ్వరం, పొడి దగ్గు, ఊపిరాడడంలో ఇబ్బంది, రెస్పిరేటరీ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయి మనిషి అనేవాడు చనిపోతాడు. ఇది సుమారుగా ఈ రోజు వరకు 10 లక్షలకు పై చిలుకు జనాలకే వ్యాప్తి చెందింది. నేను చెప్పిన ఈ 10 వైరస్ల్లో 9 మాత్రమే పాతవి, 1 దాని బారిన మనం కూడా పడ్డవాళ్ళమే. నేను చెప్పిన 10 వైరస్ల్లో 9 మాత్రమే మనకి తెలియవు. వీటిలో కొన్నిటి పేర్లు మనం ఎక్కడో చోట వినే ఉంటాం. ఆ 9 వైరస్లకి మనం బలయ్యామంటే దానికి ఒక అర్థం ఉంది, ఎందుకంటే అవి 100, 50, 40 క్రితము వచ్చినవి కాబట్టి. ఇప్పుడు మనకి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉండి, ఇంత మెడికేషన్ ఉండి, అన్నీ ఉండి కూడా మనం దీని బారిన పడ్డాము అంటే, 1, ప్రపంచం మీద ఆధిపత్యం తెచ్చుకోవాలి అనే ఒక దేశ స్వార్థం కోసమో, లేక నిజంగా తెలియక ఒక మనిషి చేసిన తప్పు వల్ల ఇది జరుగుంటుంది. సో దీని నుంచి వీలైనంత త్వరగా మనందరం బయటపడాలని కోరుకుంటున్నాను. సో మీ కామెంట్స్ ఏమైనా సరే వాటిని కింద పోస్ట్ చేయండి. మీ ఐడియాస్ ఏమున్నా సరే నెక్స్ట్ వీడియో చేయడానికి వాటిని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి, అండ్ ఆల్సో డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ బటన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో వెంటనే మిమ్మల్ని కలుస్తాను. సీ యూ, బాయ్. నిజానికి డాల్ సినిమాలో చూపించినట్టు ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. సినిమాలో మనకి మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడానికి ఈ డాల్ ని అలా డిజైన్ చేశారు. ఇన్వెస్టిగేటర్ ఆ ఆత్మతో మాట్లాడాడు. ఆ ఆత్మ తను ఈ అపార్ట్మెంట్ కట్టిన ప్లేస్లోనే ఉండేదని, తను చనిపోయేటప్పటికి తన వయసు కేవలం 7 అని, ఇంకా డోనా యాంజీతో ఉండడం వల్ల ఆ ఆత్మ ఇంకా సేఫ్గా ఫీల్ అవుతున్నాను అని ఆ ఇన్వెస్టిగేటర్తో చెప్పింది. ఇదే మాట ఆ ఇన్వెస్టిగేటర్ డోనా యాంజీతో చెప్పాడు. ఇది విన్న వీరిద్దరూ కూడా చాలా బాధపడి ఆ ఆత్మని తమతో పాటే ఉంచుకోవడానికి ఓకే చెప్పారు. ఆనా ఇంకా యాంజీకి లోగ్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఇతను కొద్ది రోజుల తర్వాత వీళ్ళ రూమ్మేట్ కూడా అయ్యాడు. కానీ ఇతనికి ఫస్ట్ నుంచి కూడా ఆ డాల్ అంటే అస్సలు నచ్చేది కాదు. ఇదే విషయాన్ని డోనాకి ఎన్నిసార్లు చెప్పినా తను అస్సలు వినేది కాదు. కేవలం 7 పాప ఆత్మ మనల్ని ఏం చేయగలదు?
తనకి కావాల్సింది కేవలం ప్రేమ మాత్రమే, అంతేకాని మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు అని వీళ్ళందరికి సర్ది చెప్పేది. లోక్ తన రూమ్ లో పడుకొనున్నాడు. సడన్ గా తన నిద్ర డిస్టర్బ్ అయింది. తను లేవడానికి ఎంత